పర్యటన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు హుస్నాబాద్ పర్యటనలో కూడా ఉండడం జరిగింది। వారు పొద్దుగా లేవగానే మొదలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్తకొండ దేవస్థానం వీరభద్ర స్వామి ఆలయానికి పోయినరు। అక్కడేం మాట్లాడలేకపోయారు ఎందుకంటే అక్కడ అభివృద్ధి జరిగింది కాబట్టి। అక్కడి నుంచి వెళ్ళి గౌరవెల్లికి పోలే గండిపల్లికి పోయారు। కాంగ్రెస్ పార్టీ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు గౌరవెల్లి ఏమో 1.14 టీఎంసీ ఉండే గండిపల్లి 0.15 టీఎంసీ 0.15 టీఎంసీ అంటే ఒక చెరువు అంట అందుకని కొండది। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హుస్నాబాద్ ప్రాంతానికి 1.14 టీఎంసీ సరిపోదని చెప్పి దాన్ని 8.24 టీఎంసీకి గౌరవెల్లిని పెంచడం జరిగింది। ఎన్నో ఇబ్బందులు వచ్చినా గానీ అన్ని అధికమించి అక్కడ ఉన్న నిర్వాసితులతో సహకారం వారి సహకారంతోని ఇవాళ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరుగుతున్నారు। తెలువని విషయాలు ఈరోజు ప్రెస్కు ప్రస్తావించినట్టు మాకు సమాచారం వచ్చింది। అక్కడ ఏదో ప్రభుత్వ భూమి చేసినట్టు వారెవరు కూడా మనము సహకరించినట్టు ఇవన్నీ ఏదో మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు। నేను అడిగేది ఒకటే సూటి ప్రశ్న 2007 లో గౌరవెల్లి ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు ఆ రోజు ఈ ప్రాంతం కోసం తపనబడ్డ వ్యక్తి చాడా వెంకటరెడ్డి గారు ప్రాజెక్ట్ రావాలి మాకు నీళ్ళు రావాలి అని చెప్పి వారు దాని తర్వాత మళ్ళీ ఎన్నికల లోపల 2009 లోపల వచ్చిన వ్యక్తి ప్రవీణ్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు పక్కపంటే కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు। ఆయన 2009 నుంచి వెళ్ళి 2014 వరకు ఇటు ఎంపీగా ఒక సైడ్ ఉన్న పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకొక సైడు ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు। వారిద్దరికి నేను సూటికి ఒకటే ప్రశ్న ఇస్తున్నాను। రేవంత్ రెడ్డి అంటే తెలియదు పాప మనకి ఈ ప్రాంతం రాలి కూడా తెలియదు ఆయన ఎక్కువ అంటాను కూడా వీల్లేదు ఏదో తుపాకిరామన్న కథలు చెప్తాను మనం వింటాను। అయితే వారిద్దరూ ఒక ఆయనేమో సెంట్రల్లా ఎంపీ లెక్క ఉన్నారు ఇంకొక ఆయనేమో ఇక్కడ ఎమ్మెల్యే ఆ టైంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు చాలా ఇద్దరు కూడా పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి గారికి 2014 లోపల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా గౌరవెల్లి ప్రాజెక్టుకు వచ్చి 1.14 టీఎంసీ నుంచి వెళ్ళి ఇది సరిపోదు హుస్నాబాద్ నియోజకవర్గానికి అని చెప్పి 8.23 టీఎంసీ పెంచడం జరిగింది। దరిదాపు 4000 ఎకరాల దాకా కూడా భూసేకరణ జరిగింది। 4000 ఎకరాలే కాకుండా ఇంకా అదనంగా కూడా ఇంకా 2-300 ఎకరాలు కూడా తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని పెంచడం కూడా జరిగింది। తద్వారా 1,06,000 ఎకరాలకి ఇవాళ గౌరవెల్లి ద్వారా సాగు అందబోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను। ఇక్కడ భూముల గురించి మాట్లాడండి తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా మరి పక్కపొంటి ఉన్న మాజీ ఎంపీకి పక్కపొంటి ఉన్న మాజీ ఎమ్మెల్యే గారికి అంటే దీని గురించి పట్టించుకోలేదు కాబట్టి వారికి కూడా ఏం అవగాహన ఉన్నదని చెప్పి అనుకుంటలేదు। వాస్తవంగా ఇవి సర్ఫే కాజ్ భూములు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ లేదు। సర్ఫే కాజ్ భూములలో కూడా చాలామంది ఎస్టీలు వాళ్ళ ముత్తాతలు తాతలు తండ్రులు కొడుకులు ఆ భూమి దున్నుకుంటారు కానీ ఒక్క పుస్తకం కూడా వాళ్ళ దగ్గర లేదు ఒక కాగితం కూడా వాళ్ళ దగ్గర లేదు। వాళ్ళందరికీ కూడా అన్యాయం జరగద్దని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ ఆర్డర్స్ కరవడం జరిగింది। ఎంజాయ్మెంట్ సర్వే చేయించి ఏ విధంగా అయితే పట్టాదారికి డబ్బులు ఇస్తున్నామో భూ నిర్వాసితులకు అదేవిధంగా ఎస్టీలకు కూడా ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారంగా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది। ఆ విధంగా వాళ్ళ డబ్బులు కూడా ముట్టినాయి మరి ఇవాళ కొత్తగా వచ్చి ప్రభుత్వ భూములు చేసిండ్రు ఇంకేదో చేసిండ్రు అని చెప్పి మాట్లాడారు మరి తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా మాకైతే అర్థం కాలేదు। రెండో విషయానికి వస్తే మరి ఇంకొకటి మా పర్సనల్ విషయం కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మరి మీ ఇంటికి వస్తారు మీ దగ్గర ఉంటారు మరి మీ దగ్గరికి ఉండడే సంతోషంగా ఉన్నది ఈ నియోజకవర్గం గురించి మీరేం అభివృద్ధి చేయలేదని మాట్లాడారు। వాస్తవంగా నాకు అది మాట్లాడిన తర్వాత ఆయన తుపాకి రామన్న అనాలనిపించింది అంతకుముందుకు నాకు అనిపించలేదు
కానీ ఆ మాట మాట్లాడిన తర్వాతనే తుపాక్ రామన్నా అనిపించింది నాకు. ఎందుకు తుపాక్ రామన్నా అన్నా అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా అంటే హనుమకొండ లోపల మా నివాసం లోపల వారు ఎప్పుడు వచ్చినా కానీ మాకు ఒక బంధువు లెక్క, ఒక మిత్రుడు లెక్క, మా నాన్నగారు మిత్రుడు లెక్క, మాకు పెద్ద మనిషి లెక్క ఆయన మేము స్వాగతం పలుకుతున్నాం. వచ్చినప్పుడు న్యాచురల్గా నీ ఎట్లున్నదా నీ నియోజకవర్గం ఎవరైనా అడుగుతారు, ఎవరైనా పెద్ద మనిషి అడుగుతారు, నేను పోతే ఏమైనా అంత మంచిగా ఉన్నదా అని నేను ఇవ్వడం చెప్తా సార్ ఈ ఇష్యూస్ ఉన్నాయంటే మంచి చూద్దాం సాల్వ్ చేద్దాం అని చెప్పి ఎవరైనా అంటారు. అవన్నీ కూడా మీరు కన్నారా చూస్తాను. చిగురుమాడి మండలం లాంటి మండలం లోపల కాలువలు తవ్వకపోయినరే కాంగ్రెస్ సమయంలో కూడా నీళ్ళు రావని తవ్విన కాలువలు నీళ్ళు వస్తే తవ్వలే. ఇవాళ అదే కాలంలో మనం నీళ్ళు చూపిస్తాను ప్రజలకు. ఇది నిజమా కాదా నాకు చెప్పాలి. ఇదే కాకుండా పంప్ హౌస్ ఫిట్ చేయించి 126 మీటర్ల ఎత్తు నీళ్ళు ఎత్తించి ఇవాళ నీళ్లు గౌరవేల్లో పోయించిన ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా జరిగింది. ఇది నిజమా కాదా అని చెప్పి కూడా మేము మీరు అడుగుతున్నాం. ఇదే కాకుండా గౌరవేలి ప్రాజెక్ట్ మొత్తం కంప్లీషన్కి మొదలు కేవలం 210,000 రూపాయలు మాత్రమే 2007 లోపల భూమికి ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 695,000 రూపాయలు మరి ప్రతి ఎకరానికి కూడా భూమికి ఇవ్వడం జరిగింది. ఇవాళ 12 లక్షల నుంచి వెళ్ళి మళ్ళీ 17 లక్షల రూపాయల దాకా కూడా ఇవాళ భూమికి నిర్వాసితమని ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రాజెక్ట్ డిలే అయిపోయింది కాబట్టి ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు వేరే వేరే ప్రాంతాలలో భూమి కొనుక్కొని వ్యవసాయం చేస్తారు. మాకు R&R ప్యాకేజ్ డబ్బులే కావాలి కానీ మాకు ఇల్లు ఉన్న జాగాలు వద్దు అని కోరితే వారి యొక్క నిర్ణయం ప్రకారంగా 8 లక్షల రూపాయల ప్యాకేజ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కొత్తగా భూ సేకరణ చేసిన వాళ్ళకు అక్కడ కూడా 5 ST తండాలు వచ్చినాయి కొత్తగా మనకు. ఆ ఎస్టీ తండాలకు 2013 చట్టం ప్రకారంగా ఏ విధంగా అయితే భూ సేకరణ జరగానో ఆ విధంగా భూ సేకరణ జరిగింది. అదేవిధంగా R&R ప్యాకేజ్ కూడా వాళ్ళకి రావడం జరిగింది. ఇది కాక అదనంగా మళ్ళా భూమి ఇల్లు కూడా మన వాళ్ళ R&R కాలనీ కూడా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా నాకు తెలిసినట్టుకైతే అక్కడ ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి ఇక్కడ కూడా వాళ్ళకు నష్టం జరగలేదు. ఇది కాక అదనంగా ఎస్టీలు సార్ మేము ఎస్టీలం కదా మాకు అదనంగా మీరు ఏమైనా చెయ్యాలి అని చెప్పి నన్ను కోరినప్పుడు నేను ఇమీడియట్గా గౌరవ మంత్రి హరీష్ రావు గారు తీసుకెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళకు ఎస్టీ దాని నుంచి వెళ్ళి మళ్ళీ అదనంగా 8 లక్షల రూపాయల అదనంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని సర్ మన ఎస్టీ కార్పొరేషన్ నుంచి వెళ్ళి అదనంగా మళ్ళీ వాళ్ళకు 8 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా మీకు ఆర్డర్ కాపీ పెడతాం మీతో త్వరలో అవి కూడా శాంక్షన్ చేయడం. అంటే ఎవరికి కూడా ఇక్కడ ఏదో భూములు గుంజుకున్నట్టు లేకపోతే నష్టం చేసినట్టు లేకపోతే నిర్వాసితులను మనం ఏదో పట్టించుకున్నట్టు ఎక్కడ చేయలేదు. ఇది కాక ఏమైంది 2015 లోపల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్కి వచ్చినప్పుడు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకందరూ కూడా 2 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఇంతకన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. గౌరవలి ప్రాజెక్ట్ అనేది 2 జీవోల కింద ఉన్నది. ఒక జీవోనేమో GO 69, ఇంకో జీవోనేమో 2013 జీవో ప్రకారంగా ఉన్నది. GO 69 ఎవరైతే ఎఫెక్ట్ అయినరో 18 సంవత్సరాలు ఉన్న వాళ్లకు 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 68 ప్రకారంగా 2 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇస్తామని 15 సంవత్సరాలు ఉన్న వాళ్లకు అప్పుడు ప్యాకేజ్ ఎవరు తీసుకోవాలి. ఇప్పుడు మన గౌరవలు అయిపోతుంది కాబట్టి వాళ్ళ డిమాండ్ ఏముందంటే సార్ మాకు 6 లక్షల రూపాయల ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పన్నారు. కొంచెం కష్టమయ్యా ఇచ్చుడు కష్టమైతే కొంచెం ఆ మధ్యలో మీరు చూసిండ్రు కొంచెం ఇబ్బంది కూడా జరిగింది మనకు. అయినా ఏదైనా కానీ వాళ్ళు అడిగిన న్యాయంగా ఉందని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే ఇవాళ 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క వాళ్ళకు ప్రత్యేకంగా పెళ్లి చేసుకున్న మహిళలు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా 6 లక్షల రూపాయల డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇచ్చేసిన పేమెంట్ కూడా జరిగిపోయింది ఆల్రెడీ. ఇంత ఈ విధంగా అన్నీ కూడా మనము నిర్వాసితులకు అనుకూలంగా మనం వెళ్ళే ప్రయత్నంలో కూడా మనం ఉన్నాం. ఇలా గౌరవెల్లి కూడా అతి త్వరలో కంప్లీట్ అయిపోతుంది. ప్యాకేజ్ కూడా వచ్చేసినాయి అన్ని కూడా వాళ్ళకు. ఒక చిన్న గండి 300 మీటర్ల గండి కనుక వచ్చేది ఉంటే మొత్తం గౌరవెల్లి ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదు. ఇదే కాకుండా మీరు చూస్తున్నారు ఎన్నో రకాల రోడ్స్ అభివృద్ధి కార్యక్రమంలో కూడా మనం ముందుకు సాగుతున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇక్కడ చిగురుమాడి మండలమే కాకుండా యావత్ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి ఏ విధంగా సాగుతుంది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఏ విధంగా ముందుకు పోతున్న సంగతి తెలుసు. మరి ఆయన తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నా నియోజకవర్గం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. కానీ ఇవన్నీ మాట్లాడిన తర్వాత వాస్తవంగా మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. అదేంది ఒక డ్రెస్ వేసుకుంటారు ఏది కాకి డ్రెస్ వేసుకొని ఓ సగం టోపీ పెట్టుకొని సగం పాయింట్ మలిచి ఓ తుపాకీ పట్టుకొని నేను అది చేస్తా ఇది చేస్తా ఇంకేదో చేస్తా అది చేస్తాం మా నాయన గది
ఇంకేదో ఇంకేదో మాట్లాడతారు. అంతకన్నా నాకేం తక్కువ కనబడలే. ఇవాళ ఆయన మాట్లాడు అంతకన్నా నాకేం తక్కువ కనబడలే. కాబట్టి నేను అంటాను తుపాకి రామన్న, ఇవాళ తుపాకి రామన్న అనేటోడు మన ఉస్మానాబాద్ నియోజకవర్గం వచ్చిండు. ఇక బోరి పాపం తుపాకి రామన్న ఏమన్నా నాలుగు ముచ్చలు చెప్తాడు, నవ్వుతాడు, ఏదో ఏదో చెప్తాడు, పోతాడు. గంతకన్నా ఇంకోటి ఏం లేదు, అయ్యేది కూడా ఏం లేదు, అయ్యింది కూడా ఇదివరకు కాంగ్రెస్ పార్టీతో అయ్యింది కూడా ఏం లేదు అని మాత్రం స్పష్టంగా చేస్తున్నాం. ఏది జరిగినా తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుంది తప్ప వేరే పార్టీ జరగదని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్.